అక్కడ ఇంకో ప్లేట్ పెట్టాను పట్రా. ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే ఆ పూరీలు చేసుకుందాం. ఓకే, మామూలు పూరీలు అందరూ తినేవే, కాకపోతే ఇప్పుడు నేను స్పెషల్గా ఏం చేస్తున్నానంటే మటర్ పూరి. ఈ పచ్చదనంతో ఉన్న పచ్చి బఠానీలు వేసుకుని చక్కగా పూరి చేసుకుంటాం అన్నమాట. నైస్ బాబాయ్. ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే ఈ బఠానీలు ఉన్నాయి కదా, ఈ బఠానీల్లో అలా ధనియాల పొడి, ధనియాల పొడి, కొత్తిమీర, ఇంకొంచెమే వెల్లుల్లిపాయలు ఉంటాయి చూడు అక్కడ, పట్రా ఇది వాము. అబ్బాయి కొంచెం ఉప్పు పట్రా, ఉప్పు ఉప్పు వెయ్యి చాలు. వేసేసి పట్టుకెళ్ళి పేస్ట్ చేసుకొచ్చేసాయి. పేస్టేనా? పేస్టే. జాగ్రత్త బాబాయ్, అసలు ఒట్టి మనిషి చూడగలరు అంటే వయసు పెరిగింది కదా అని చెప్పి చాలు. నువ్వు కూర్చో బాబాయ్, ఇట్రా తీసుకొచ్చా పేస్ట్ వేసేనా ఇందులో? దాంట్లో వేసాయి. తర్వాత ఇందులో బొంబాయి రవ్వ అరకప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. తర్వాత గోధుమ పిండి వేసుకోవాలి. అలా ఎంతైతే గోధుమ పిండి వేసుకున్నామో అంతే మైదా పిండి వేసుకోవాలి. ఇప్పుడు తీసేయి దగ్గర పెట్టేమ్మా. జాగ్రత్త, ఏం పడైపోకు దాంట్లోంచి. నేను చెప్పడం సరే, అది ఎత్తేయడం సరే, నా కర్మ కాకపోతేనే. కాస్త చెప్పి ఎత్తేయమ్మా, గుండె వీక్. సరే ఆ పేస్ట్ ఉంది కదా దాంతోనే కలుస్తుంది, అవసరమైతే అప్పుడు నీళ్ళు పోసుకుందాం. అమ్మాయి కొంచెం నీళ్ళు. సరే బాబాయ్. అమ్మాయి అమ్మాయి నువ్వు వెళ్ళకే, ఎందుకంటే మాకున్నది అది ఒకటే జగ్గు, కొంచెం జరుగుతల్లి. తరతరాలుగా వస్తున్న జగ్గు, ఇది పోయిందనుకో నా ప్రాణం పోయినంత ఫీలింగ్ వస్తుంది. నేను పోస్తాను అగ్రా. చల్లాలి. కొద్దిగా చల్లు, మొత్తం నీళ్లు పోసేయకో, కొద్దిగా చల్లితే చాలు. కొంచెం జాగ్రత్తగా కింద పూరీలు అద్దేది ఉంటుంది చూడతీ. అమ్మో నా మీద ఏదో ఒకటి స్లిప్ అవుతూనే ఉంటుంది నీకు, అది చక్కగా ముద్ద చేయాలి అబ్బాయి. చాపింగ్ బోర్డు ఉంది కదా, బోర్డు తీయమ్మా, మంచిది పెట్టుకుని చక్కగా పిండి అంతా పాములాగా చేసి సగం తీసుకో. సగం దాంట్లో వేసి దాన్ని పాములాగా చేసి చిన్న చిన్నగా మనం పూరీలు కట్ చేసుకుంటాం చూడు, అలా చిన్న చిన్న ముక్కలు చేసుకుని వాటిని మళ్ళీ రౌండ్గా చేయాలి. ఇప్పుడు రౌండ్గా చేయటని దీంట్లో వేసి పెట్టేసి చక్క పూరీలు కొద్దిగా నూనె రాసుకో. ఒక ప్లేట్ ఉంది అమ్మా, ఇప్పుడు దాంట్లో ఒత్తి పూరి చేసి పూరి దీంట్లో. అబ్బో వావ్, అయిపోయింది. అంతవరకు పూరి వేసేసుకుందాం, నూనె కాగింది ఏమో చూడు. కాగింది బాబాయ్. తగిందా? ఇప్పుడు పూరీలు కొంచెం అలా ఒత్తితే పొంగుద్ది అది. తీసే అబ్బాయి, తీసి దాంట్లో వేసే. ఏ బాయ్ పూరీలు బావా బావా, నేను తీస్తా. అది పొంగని చక్కగా అట్లా పొంగాలి పూరీలు తీసుకొని జాగ్రత్తగా. అయ్యో కాల్ చేసావు రే.
ఒకటి కాదా నువ్వు చేసే పనులు అల్లరి వాళ్ళ నువ్వు ఆటలేంటి పూరీలు ఏం చేయాలంటే ఎట్లా చెప్తా అవి పెట్టు పెట్టి ఇవి చక్కగా ఇలా పెట్టుకుని ఒక దాని మీద ఒకటి పెట్టుకుంటూ వెళ్ళాలి ఇది అలాగే సర్వ్ చేయాలి అన్నమాట గిన్నెలో పచ్చి బఠానీలు తీసుకొని ధనియాల పొడి కొత్తిమీర వెల్లుల్లి వాము ఉప్పు వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక బేసిన్లో ముందుగా తయారు చేసుకున్న బఠానీ పేస్ట్ బొంబాయి రవ్వ గోధుమ పిండి మైదా పిండి నీళ్లు పోసి ముద్దలాగా చేసి పూరిలాగా ఒత్తుకొని నూనెలో వేసి వేయించుకుంటే మట్టర్ పూరి రెడీ.